నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో త్రాగునీరు, వర్షపు నీటి నిల్వ, మరుగుదొడ్లు, అండర్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కావలసిన నిధులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో అంచనాలను రూపొందించి నివేదికలను పంపించాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు. పాఠశాలలోనూ నెలకొన్న సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోధనలోని నూతన పద్ధతులు అవలంబించాలని, బోధన ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారని, బోధన ఉపకరణాలను ఉపయోగించడం వల్ల విద్యార్థి తాను చదువుకున్నటువంటి అంశాన్ని సుదీర్ఘకాలం పాటు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్ తదితరులు ఉన్నారు. మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి. వేరే ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పండి. ఫుడ్ ఏం లేదు కదా, వాష్రూమ్ ఒకటి ఉంది అంతే, ఈ కిటికీలు ఒకటి ఉన్నాయి అంతేనా, వాటర్ డైనింగ్ హాల్ పెట్టండి, పెడతాను అంటే గవర్నమెంట్ పెడతాను, పాలిస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ మనీ. వాష్రూమ్ సరిపడా ఉన్నాయా? తప్పండి.